హైదరాబాద్ లో బెడ్ల కొరత ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో హైదరాబాద్ చెందిన సుజాత అనే ఓ మహిళకు ఆక్సిజన్ అత్యవసరమైంది. కానీ అక్కడ ఆక్సిజన్ పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉండడం, గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ పుష్కలంగా దొరుకుతుండటంతో సుజాత గద్వాల బాట పట్టింది. గత 7 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. ఆక్సిజన్ తో పూర్తిగా కోలుకొని బుధవారం నాడు నెగిటివ్ గా మారింది. దాంతో సదర్ మహిళ కృతజ్ఞతాభావంతో ఆసుపత్రి ఆవరణలో మొక్క నాటింది. సుజాత భర్త మధు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వసతుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.